ఉత్తర ప్రదేశ్ లో భారీ మెజారిటీ తో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావడం తధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఈ ఓటమిని ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని సూచించారు. లక్నోలో యూపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ నిర్మాణానికి అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఆదిత్యనాథ్ సారథ్యంలో ఉత్తరప్రదేశ్ లో బలమైన నాయకత్వం తయారైందన్నారు. 44 సంక్షేమ పథకాలను అమలు చేస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ యోగి పరిపాలన ప్రజారంజకంగా సాగుతోందని ప్రశంసించారు. యోగి జట్టు అద్భుతంగా పనిచేస్తోందన్న అమిత్ షా ఎన్నికలు సమీపిస్తున్నందునే ప్రతిపక్ష నేతలు బయటకొస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పేద ప్రజల అభివృద్ది కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. తనకు ఉత్తరప్రదేశ్ బాగా తెలుసన్న అమిత్ షా గతంలో పశ్చిమ యూపీలో భయానక వాతావరణం ఉండేదని యోగి పాలనలో అంతటా శాంతి నెలకొందని వివరించారు. చాహే యోజనాఓ కే సఫల్ క్రియాన్వయన్ కీ బాత్ హో, చాహే కానూన్ ఔర్ వ్యవస్థ ఠీక్ కర్నే కీ బాత్ హో, చాహే గరీబ్ కిసాన్ కా రూ మాఫ్ కర్నే కీ బాత్ హో, చాహే హర్ ఘర్ మే శౌచాలయ బనానే కీ బాత్ హో, క్షేత్ర మే ఉత్తర్ ప్రదేశ్ నే యోగి జీ కే నేతృత్వ మే బహుత్ అచ్చా కామ్ కియా. कोविड के दोनों लहरों में उत्तर प्रदेश शासन ने योगी जी के नेतृत्व में बहुत अच्छा काम किया. किसी परिवर्तन के लिए उत्तर प्रदेश की महान जनता ने 300 से ज्यादा सीटें देकर भारतीय जनता पार्टी को यहां पर शासन करने का मौका दिया. और चुनाव आने के बाद एक्टिव होने वाले राजनीतिक नेताओं की संख्या सबसे ज्यादा उत्तर प्रदेश में. कोरोना आता है तो दिखाई नहीं पड़ते. जब किसानों का अनाज आप खरीद नहीं रहे थे, किसान भूख से मर रहा था, दिखाई नहीं पड़ती. भैया फिर से एक बार यहाँ भारतीय जनता पार्टी की प्रचंड बहुमत से सरकार है.